హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, పొలాలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్. చూడండి, పొలాలు ఎంత బాగున్నాయో. ఎందుకంటే ఇవి ఇంత మంచిగా ఉన్నాయి. బోర్లు అయితే నీళ్ళు మొత్తం తగ్గిస్తున్నాయవా. తగ్గించుడంటే మరీ 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 ఘోరంగా వస్తున్నాయి. కొందరు అయితే పాపం ఎండిపోతున్నాయి. పొలాలను చూస్తే అయితే మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే రైతు పరిస్థితి, పొలాలు వేసాక బాధ, వేసినాక పండించుడు బాధ, పండించినాక అమ్మడానికి బాధ. ఏది ఎలా జరుగుతుందో అదైతే రైతు పరిస్థితి రైతుకే తెలుసు. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ఇప్పుడైతే మన చేను దగ్గరికి పోవాలంటే అక్కడ గుట్ట దగ్గరికి అయితే పోవాలి. చూస్తున్నారు కదా, అక్కడికి వస్తే మన బోర్ మొన్న మంచిగా పోసింది. ఈరోజు ఎలా వస్తుంది ఈరోజు అయితే చూద్దాం. వెళ్ళి చూడండి మొత్తం పొలాలు ఎంత. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ఇంకేంటి విశేషాలు? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు కొద్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఫోన్ అయితే సపోర్ట్ చేయడం లేదు. నా ఫోన్ సపోర్ట్ చేయక వీడియోలు తీయడం అయితే మొత్తం మానేస్తున్నాను. ఎందుకంటే ఫోన్ లేదు, ఫోన్ లేకైతే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఈ ఫోన్ వస్తలేదు కరెక్ట్. కొద్దిగా ఎండ వెళ్ళిందంటే స్టక్ అయిపోతుంది. ఇక మొత్తంకి వీడియో అనే అయితే రాదు. వర్షాకాలం అయితే ఇటు మా చేను సైడ్ వచ్చినైతే చాలా కష్టం. ఇక ఇవాగ అయితే ఫుల్ వస్తుంది. ఇంతకుముందు వీడియోలు చూపించాను చూడు, అప్పట్లో పోయిన వర్షాకాలంలో కావచ్చు. ఆ విధంగా అయితే వాడుతుంది ఇది మొత్తం. చూడండి, ఒక్కరోజు వర్షం ఫుల్ వాడానంటే వారం రోజుల దాకా చేను మొక్కన చూడైతే కుదరది రావచ్చు. కాకపోతే ఒక 2-3 కిలోమీటర్స్ దూరం నడవాలి. అక్కడ గడుకోలు ఉంటాయి, గడుకోల నుంచి నడుచుకుంటూ వస్తే మన చేను దగ్గర దాకా అయితే వస్తాము. ఇది కొత్తది. అక్కడ రోడ్కైతే 2 దట్ల ఉంది, అక్కడ పర్వాలేదు, రోడ్కే ఉంటుంది. ఇక్కడికి రావడం అయితే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అయితే మనం అనుభవించలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇక్కడ పొలం చేసుడు. ఇంతకుముందు అయితే ఇక్కడ మనం లెవలింగ్ చేయలేం కాబట్టి అప్పుడు పొలం వేయలేదు. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ఇక్కడికి మందు సంచులు అవి ఇవి ఎత్తుకొని రావడం అయితే చాలా 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 ఇబ్బంది. ఇందులోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి రోడ్ 1 కిలోమీటర్ నడిస్తే అప్పుడు మనకు ఇదవుతుంది. చూస్తున్నారు ఎంత ఇబ్బంది అయితే ఇళ్ళకెళ్ళి నడుచుడైతే. కొందరిగా పొలాలు అయ్యక ముందు ట్రాక్టర్లు తెచ్చుకొని ఇలాంటి గుడిసెలలో వాడేసుకుంటారు మందు సంచులు, స్టోరేజ్ చేసుకుంటారు. చూస్తున్నారుగా, డైలీ మార్నింగ్ ప్రతి ఒక్క రైతు ఈ డ్యూటీ అయితే ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే వాటర్ ఫుల్ ఉన్నప్పుడు మనం మార్నింగ్ వచ్చే అవసరం లేకుండే, అవసరం ఉన్నప్పుడు వచ్చి బోర్ చాలు చేసి మళ్ళీ రిటర్న్ బంద్ చేసి పోయేవాళ్ళము. ఇప్పుడైతే వాటర్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చి రోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, సాయంత్రం వచ్చి ఖచ్చితంగా చూడాలి. మన దమ్మస్తుంది అక్కడిక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి. అక్కడ నుంచి వచ్చాము ఇప్పుడు, అక్కడ బిల్డింగ్ అనొస్తుంది చూడు. అక్కడ నుంచి అయితే వచ్చాము ఇప్పుడు. ఓ ఖచ్చితంగా 4 ఒడ్లు మొత్తం తిరిగి ఒడ్లు చూసుకుంటా వాటర్ ఉన్నాయా లేవా అని మొత్తం చూసుకుంటా వెళ్ళాలి. చూడండి, గుట్ట చూశారు కదా, పెద్ద గుట్ట. అక్కడ గుట్ట పైన ఇంతకుముందు
అక్కడ బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద పొక్కలు తీసిరట బాయిలు. అక్కడ దానిపైన చాలా వెడల్పు ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉందో, ఇక్కడ అప్ డౌన్ ఉంది, కానీ దానిపైన అయితే అలా అస్సలు ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద బాయిలు ఉంటాయి అందులో. అక్కడ ఐరన్ ముక్కలు తీసిరట, అక్కడ స్టీల్ తీసిరట మొత్తం చాలా. ఒక 2 ఎకరాలు 3 4 5 ఎకరాల వెడల్పు అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. పైన చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే మనకు అలా చెట్లు కానొస్తున్నాయి కదా, అది అవుట్ బార్డర్ తప్ప సెంటర్లో చెట్లు కూడా ఎక్కువ ఉండే ఓపెన్ ప్లేస్ గ్రౌండ్ ప్లేస్ ఉంటుంది మొత్తం అక్కడ. పొలాలైతే ఏం చేస్తాయో ఈ సంవత్సరం అర్థమైతే కావడం లేదు. మా బోర్ బంద్ ఉంది ఏంటి, వాట్ ఈస్ దిస్? బోర్లు అయితే వాటర్ ఏం పోస్తలేవు, చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. బోర్ అయితే బంద్ పెట్టారు చూశారు కదా, మన దాంట్లో వాటర్ ఉన్నాయా లేవా చూద్దాం ఫస్ట్. ఇంకేంటి ఫ్రెండ్స్, డైలీ డైలీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా రావాలి పొలానికి. పొలానికి వచ్చి ఈ మోటార్లు అయితే ఆన్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా చెప్పాలి విశేషాలు, ఒక ఫోన్ అయితే తీసుకోవాలి. తీసుకోవడం అయితే ఇప్పుడు చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది, ఎందుకంటే 5-10 వేల ఫోన్ అయితే పనిచేయాలి. మినిమం ఒక 25-30 థౌసండ్ ఫోన్ అయితే వీడియోలు అయితే తీయగలుగుతాం, ఎందుకంటే ఆ ఫోన్ ఉన్నప్పుడు నాకు చాలా బెటర్ ఉండే. చాలా 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 వీడియోలు, ఎంత ఎన్ని వీడియోలు తీసినా నాకు ఇట్లా స్ట్రక్ అన్నది కాకపో, మస్తు పనిచేసింది ఫోన్. కాకపోతే అది పోయింది, బ్యాడ్ లక్, ఏం చేద్దాం. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి, మన పొలానికి అయితే వచ్చేసినాం చూడండి. ఇక ఇదే మనం కొత్తగా వేసిన పొలము, ఇందులో ఫస్ట్ టైం పొలం వేయడం. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చిందిగా. ఫస్ట్ టైం వేస్తే ఎంత మంచిగా రాదంటారు, కాకపోతే ఇది పర్వాలేదు, బాగా నచ్చింది. ఇంత పూర్తి వచ్చిందన్న గ్రేటే, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఈ మధ్యలో పందులు తినేసిపోయినాయి. స్టార్టింగ్లో వేసిన కొత్తలో ఇక అక్కడి నుంచి పడితే ఇక్కడ ఇది మొత్తం ఇలా పందులు మొత్తం తుక్కు తుక్కు, ఆ రోజు పందులు తుక్కు తుక్కు వేసిపోయినాయి. చూడండి, ముడ్డ అయితే తుక్కు తుక్కు గండి పడేది ఇక్కడ. దాని గురించి ఇలా ఈ పిత్తుక అయితే పెట్టినాం చూడండి, ఎంత ఇదైపోయింది అది. ఇది మళ్ళీ వేయాలి ఇదంతా. ఓకే ఫ్రెండ్స్ చెప్పాలి, ఇంకేంటి విశేషాలు, ఎన్ని పొలాలు చూడండి ఇక్కడి నుంచి మొత్తం. మా ఏరియాలో ఎక్కువ పొలాలే ఉంటాయి, వేరే సైడ్ ఇట్లా జొన్నలు పసుపులు ఉంటాయి. కాకపోతే మా ఏరియాలో మొత్తానికి మొత్తం పొలాలే. ఇంతకుముందు జొన్నలు మొక్కలు వేసేవాళ్ళు, ఇప్పుడైతే మొత్తానికి బంద్ చేసారు. బయట సైడ్ అయితే బాగుంటాయి, ట్రాక్టర్ వాళ్ళకైతే ఇక మా సైడ్ అయితే చాలా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వేరే ఫీల్డ్ అనేది అస్సలు ఉండదు కాబట్టి
బాగా అయితే బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.